హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మటర్న వ్లాగ్స్. ఈరోజు సింహాచలం గిరి ప్రదక్షిణ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ గిరి ప్రదక్షిణలో నేను, మా వారు, మా పెద్ద అబ్బాయి ముగ్గురం అయితే వెళ్ళామండి. ఈ గిరి ప్రదక్షిణలో మా అబ్బాయితో పాటు పాల్గొనడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అయిందండి. అంటే మేము ఇంటి దగ్గర భోజనం చేసేసి 1 గంటకి బయలుదేరాము. మేము హనుమంత్ వాక్ వచ్చేసరికి ఆల్రెడీ కొంచెం మంది జనాలు అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసారు. చాలామంది మార్నింగ్, అలాగే ఎవరికి వీలైన టైంలో వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు. కొంచెం మంది ఏంటంటే రథం స్టార్ట్ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. మేము కూడా రథంతో పాటు స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నామండి. నేను ఇప్పుడు మీకు రోడ్డు చూపిస్తున్నాను చూడండి. ఇవి అయితే 4 రోడ్లు ఉంటాయన్నమాట. ఆ 4 రోడ్లు ఒక 2 రోడ్లు అయితే పలచపలచగా జనాలు అయితే కనిపిస్తున్నారు కదా. ఇంకా ముందుకు వెళ్ళే కొలది కూడా నేను రోడ్డు చూపిస్తాను. అలాగే మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డు ఎలా ఉందని చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే కొంచెం వెహికల్స్ వెళ్ళడానికి అయితే కొంచెం ఖాళీగానే ఉంది. అలాగే వెహికల్స్ తీసుకురాని వాళ్ళకి కొబ్బరికాయ కొట్టే ప్లేస్కి తీసుకెళ్ళడానికి బస్సులు కూడా అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ అడవివరం జంక్షన్ వచ్చే వరకు మాత్రం వెహికల్ అయితే అలౌ చేస్తున్నారు. ఇక్కడే మనం బైక్ అయితే పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనకి టెంపుల్ వచ్చేసి 1-2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లు కూడా నడుచుకునే వెళ్ళాలి. అంటే మనం టెంపుల్ దగ్గర మెట్లు ఉంటాయి కదండి కొండ మీదకి వెళ్ళడానికి, ఆ మెట్ల దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలన్నమాట. మేమైతే ఇప్పుడు సింహాచలం కొండ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే ఇలాగ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేస్తారండి. మెడికల్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మీకు అన్నీ కూడా షేర్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మేమైతే ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాము. కొబ్బరికాయ కొట్టడానికి కూడా చాలా దగ్గర ఏర్పాటు చేశారన్నమాట. చాలా ఎక్కువ ఏర్పాటు చేశారండి, జనాలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఈ కొబ్బరికాయలు కొట్టేవి కూడాను. అందరూ కూడా ఇక్కడ మన కోరిక ఏంటి అనేది కోరుకుని కొబ్బరికాయ అయితే కొట్టి ఇక్కడ నుంచి అయితే మన ప్రదక్షిణ, అంటే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మా వారు అలాగే మా అబ్బాయి అందరం కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసి స్వామివారికి అయితే దండం పెట్టుకుని ఇక్కడ నుంచి మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. అయితే నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఈ సంవత్సరంతో కలిపి నాకు 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి. అలాగే మా అబ్బాయి, మా వారు అయితే సెకండ్ టైం అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మా అబ్బాయి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాశాడనమాట. దాని రిజల్ట్ కోసం వెయిట్ చేసాము పాస్ అవ్వాలి అని చెప్పి. ఆ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ కూడా ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాడండి. అది కూడా 2 నెలలు మాత్రం దానికోసం కోచింగ్ తీసుకుని 2 నెలల్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయితే రాసి పాస్ అయ్యాడు. ఆ తర్వాత వాడు మళ్ళీ గుంటూరు హాస్టల్కి వెళ్ళడం అన్నీ కూడా మీకు తెలుసు కదా. తర్వాత మొన్న వచ్చేసి సిఏ ఎంటర్ ఎగ్జామ్స్ అయితే రాశాడండి. ఆ రిజల్ట్స్ కోసం అయితే చాలా భయపడుతూ వెయిట్ చేసామన్నమాట. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే సిఏ ఎంటర్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏంటి, పాస్ అవుతాడా, గ్రూప్ 1 గ్రూప్ 2 పాస్ అవుతాడా లేదా అనుకున్నాము. స్వామివారి దయ వల్ల ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే మా అబ్బాయి అయితే పాస్ అయ్యాడండి. చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు చూసారా మా అబ్బాయి, మా మరిది. వెహికల్స్ అయితే వెళ్ళడం లేదనమాట, ట్రాఫిక్ ఎక్కువైపోయి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అయితే వెళ్ళాడండి. పరిగెట్టుకుని మరే వెళ్ళాడు. హెల్పింగ్ నేచర్ అయితే మా అబ్బాయికి చాలా ఎక్కువ ఉందండి. చాలా ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం వాడు అసలు ఎంత ఇబ్బంది అయినా సరే వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటాడు. అయితే లాస్ట్ ఇయర్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు వాడు మొక్కుకున్నాడంటండి, మళ్ళీ సిఏ ఎంటర్ ఎగ్జామ్ కూడా నేను పాస్ అవుతే కనుక మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ తిరగడానికి వస్తాను అని చెప్పి. ఇంకా దానికోసం అని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాడు కూడా వచ్చాడండి. ఇంకా వాడు, నేను, మా వారు ముగ్గురం కలిపి గిరి ప్రదక్షిణ అయితే తిరుగుతున్నాము. ఇలా గిరి ప్రదక్షిణ తిరిగేటప్పుడు మనం ఏది కూడా ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఏది మనం కూడా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ టీ, కాఫీలు, అలాగే బాదం పాలు, సేమ్యాలు, ఇంకా అన్నీ నండి లేనిదంటూ ఏమి ఉండదు. నేను వెళ్ళే కొలది స్టాల్స్ కొన్ని దగ్గర అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకుని అవన్నీ చూపిస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఫేమస్ యూట్యూబర్ అర్ససాయి అయితే వాటర్ బాటిల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటాను, అక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే నేను ఇందాక ఇక్కడ వచ్చినప్పుడు మీకు రోడ్డు చూపించాను కదా, హనుమంతవాక రోడ్డు అండి. ఇప్పుడు హనుమంతవాక జంక్షన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన తరకు మీకు జనాలు చూపిస్తాను చూడండి. ఇందాకైతే రోడ్డు ఎంత ఖాళీగా ఉందో, ఇప్పుడు అసలు ఖాళీ కూడా లేదు కదండి. అలాగే ఈ హనుమంతవాక వరకు కూడా కొంచెం రోడ్లు అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే నడవడానికి ఉంటుందండి. ఇంక ఈ హనుమంతవాక జంక్షన్ దాటే అంటే
కొంచెం రోడ్లు అన్నీ కూడా కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట. ఇంకా అసలు మనం ఫాస్ట్గా వెళ్దామన్నా సరే అవ్వదన్నమాట. మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా అలా స్లోగా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇంక ఈ హనుమంతవాగ్ జంక్షన్ దగ్గరకు వస్తారు మాకు టైం వచ్చేసి 5 అయిందనమాట. ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము. ఇక్కడైతే చూసారా మనకి పెయిన్స్ రాకుండా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు అయితే ఇస్తున్నారండి. ఇది ఒక్క దగ్గరే కాదండి, ఎక్కడికక్కడ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. మేమైతే ఒక దగ్గర మాత్రమే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు తీసుకున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆకలి అవుతుందని చెప్పి ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే ఇస్తున్నారు. కొంచెం వెజ్ బిర్యానీ అయితే తీసుకుని మళ్ళీ మా నడకైతే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము వచ్చేసి బీచ్ రోడ్కి అయితే వచ్చేసామండి. బీచ్ రోడ్ చూసారా అసలు ఖాళీ లేదు, అసలు ఫుల్గా అయితే చాలా ఫుల్గా జనాలు ఉన్నారు. మేమైతే అనుకున్నాము ఈ సంవత్సరం వర్షం కదా కొంచెం జనాలు తగ్గుతారేమో అని, కానీ స్వామివారి మహత్యం చూసారండి. 2 రోజుల నుంచి వైజాగ్లో అయితే ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి. కానీ మేమైతే అనుకున్నాము ఇంకా వర్షం అయినా సరే గిరివర్షం అయితే మానకూడదు, రెయిన్కోట్లు ఏదైనా వేసుకుని వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాము. కానీ అసలు ఆ రోజు స్వామివారి దయ వల్ల అసలు వర్షం అనేదే లేదండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ సలాడ్స్ ఇచ్చారండి. కొంచెం ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాము. చాలా రకాల ఐటమ్స్ ఇస్తారండి, ఇంకా అది ఇదని ఏమి లేదు. ఇంకెన్నో రకాల ఐటమ్స్ అయితే ఇంకా అలా ఇస్తూనే ఉంటారు. మనకైతే ఫుడ్ అయితే ఏది కూడా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ మనకి దారిలో అన్నీ ఇస్తారు, కానీ మనం అన్నీ తినేలేం కదండి. అలాగే ఇప్పుడు మేము వచ్చేసి మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వారి ప్రసాద వితరణ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్రసాద వితరణ కార్యక్రమం అయితే చాలా భారీ ఎత్తున జరిగిందండి. అదేంటి అనేది నేను ఒక ఫుల్ వీడియో అయితే చేసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇది చిన్నగా చెప్దామన్నా సరే కుదరదండి. చాలా పెద్ద సంఖ్యలో అంటే ఈ గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి అతి భారీ ఎత్తున ఇంత ప్రసాద వితరణ కార్యక్రమం జరిగిందంటే అది మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవచ్చండి. దానికోసమే నేను ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెడతానండి. మా గోదావరిలో అంటే ఏంటి అనేది ఆ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. అందుకే ఇప్పుడైతే కొంచెంగా అయితే అన్నీ చూపిస్తున్నాను, కానీ ఏది మీకు వివరించి అయితే నేను చెప్పడం లేదండి. చాలా పెద్ద భారీ ఎత్తున అయితే ఈ కార్యక్రమం జరిగింది. అలాగే మేము కూడా ఇక్కడ కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుని మాకు కావాల్సినవన్నీ ఇక్కడే ఫుల్గా తినేసి అయితే ఇంకా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకుని మళ్ళీ మా నడకైతే స్టార్ట్ చేసామండి. ఇక్కడ వచ్చేసి సీతమ్మదారి రోడ్ అనమాట. ఈ రోడ్ కూడా కొంచెం ఇరుకుగానే ఉంటుంది, అందుకే జనాలు చూసారా ఎంత ఎక్కువ మంది కనిపిస్తున్నారో. ఇక్కడికి వచ్చారు ఇంకా నైట్ అయిపోయిందండి. నైట్ టైం వచ్చేసి 9 అయ్యింది. ఇక్కడ నుంచి మేమైతే ఇంకా మాధవదారి రోడ్డు మీదుగా వెళ్ళిపోదామని చెప్పి మేము అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము హైవే రోడ్డు అయితే ఎక్కామండి. ఇంకా హైవే రోడ్డు ఎక్కితే మనకి ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఇంకా దూరం ఎక్కువ వస్తుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి చూసారా కాళ్ళు నొప్పులు వచ్చే వాళ్ళకి ఈ పెయిన్ రిలీఫ్ అయితే స్ప్రే చేస్తున్నారండి. ఈ ఒక్క దగ్గరే కాదండి, దారిలో ఎక్కడ కుదిరితే అక్కడ అలా స్ప్రేలు అయితే కొడుతున్నారనమాట కాళ్ళు నొప్పులు రాకుండా. మేము ఒకవైపు ఇలా గిరిప్రదక్షిణం చేసుకుంటే ఇలా సేవ చేయడానికి కూడా చాలామంది భక్తులు ముందుకు వస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ వచ్చేసి టైం ఇప్పుడు 11:30 అయ్యిందండి. ఇంకా నైట్ అంతా కూడా ఇలా గిరిప్రదక్షిణ తిరుగుతూనే ఉండాలి. అలాగే నేను అక్కడక్కడ టైం ఎంత అయిందని మీకు చెప్తూ ఉంటాను. అలాగే అక్కడక్కడ దారిలో ఇలాగా స్వామివారి విగ్రహాన్ని బాగా అందంగా డెకరేట్ చేసి కొంచెం స్టాల్స్లా పెడుతూ ఉంటారనమాట. చాలా బాగుంటాయండి. అక్కడ భక్తి సాంగ్స్ వేసి నైట్ అంతా కూడా అలా పెట్టి ఉంచుతారు. అలాగే ఇప్పుడైతే మేము గోపాలపట్నం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అందరూ బాగా అలసిపోయారనమాట, చాలా నొప్పులు వచ్చేస్తాయండి కాళ్ళు. అందుకే చూసారా అందరి నడక చూస్తున్నారా కుంటుకుంటూ నడుస్తారండి. ఎంత నొప్పులు వచ్చినా సరే గిరిప్రదక్షిణ అయితే పూర్తి చేసి ఇంటికి వెళ్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి అరటికాయ బజ్జీలు అయితే ఇస్తున్నారండి. ఇంకా వాతావరణం ఒకటి కూల్గా ఉంది కదా, వేడి అరటికాయ బజ్జీలు అయితే ఇస్తున్నారు. ఇంకా అరటికాయ బజ్జీలే కాదండి, పకోడీలు, చపాతీలు, పూరీలు, ఇడ్లీలు, బోండాలు, ఇంకా అన్ని రకాలునండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఇస్తారు. చాలా ఎక్కువ మంది డోనర్స్ అలా డొనేట్ చేస్తూనే ఉంటారండి. చాలామంది ప్రదక్షిణ తిరగలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాగా డొనేట్ చేస్తూ ఉంటారు. ఇలాగైనా సరే ఏదో ఒకలాగా స్వామివారి భక్తులకి సేవ చేసుకోవాలి అని చెప్పి. అలాగే ఇక్కడ వచ్చేసి చూసారా ఎంతమంది సేవాదళం వాళ్ళు ఉన్నారో. ఇక్కడ వచ్చేసి మగవాళ్ళకి మద్దన చేస్తున్నారండి, కాళ్ళకి ఆయిల్ రాసి చక్కగా వాళ్ళ కాళ్ళు నొప్పులు తగ్గడం కోసమని ఎంత బాగా అసలు ఇలా మద్దనాలు చేస్తున్నారో చూడండి ఎంతమంది ఉన్నారో. అలాగే ఆడవాళ్ళ కోసం సపరేట్గా మళ్ళీ ఆడవాళ్ళండి, ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు, వాళ్ళ కాళ్ళు మేమెందుకు పట్టుకోవాలి అని లేదండి. ప్రతి ఒక్కళ్ళు అసలు చాలా బాగా ఈ సేవ అయితే చేస్తున్నారండి. అటువైపు ఇటువైపు కూడా వాళ్ళు అలా కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాగా పెయిన్ కిల్లర్ ఆయిల్స్ కానీ అలాగే
కొబ్బరి నూనె కానీ అవన్నీ రాసి వేడి నీళ్ళు కాపురం పెట్టి చక్కగా అందరికీ చాలా బాగా మద్దన చేస్తున్నారండి. మనం మామూలుగా ఎవరైనా కాళ్ళు పట్టుకోవాలంటే నీ కాళ్ళు నేనేంటి పట్టుకునేది అనుకుంటాం, కానీ ఇక్కడ చూసారా ఎంత బాగా అసలు అందరు ఇలా మద్దనాలు చేస్తున్నారో. చాలామంది ఉన్నారండి సేవాదళం వాళ్ళైతే, అలా చాలామంది కొంచెం అక్కడ నిప్పులు తగ్గేంత వరకు మద్దనాలు అయితే చేసుకుని మళ్ళీ వాళ్ళ నాడకైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా అర్ధరాత్రి రావనివ్వండి, ఇంకా మార్నింగ్ వరకు కూడా ఇలా ఫుడ్ అయితే ఇలా సప్లై చేస్తూనే ఉంటారు. మనకి తినే ఓపిక ఉండాలి, కడుపు పట్టాలి, కానీ ఇంకా 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది అని ఏమీ ఉండదండి. మనకి ముందు రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫుడ్ అయితే అలా సప్లై చేస్తూనే ఉంటారు. అలాగే ఇలా మెడికల్ వాళ్ళు కూడా అక్కడక్కడ స్టాల్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి గ్లూకోజ్ వాటర్ అయితే ఇస్తున్నారు, అలాగే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు కూడా ఇస్తున్నారండి. అలాగే ఇక్కడ మేము వచ్చేసి మోదకొండమ్మ అమ్మవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మేము వచ్చేసి ఇంకా ప్రహ్లాదపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి అయితే ఇంక సింహాచలం 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, చాలా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చాలామంది ఇంకా రోడ్డు మీద అలా పడుకొని కూర్చుని విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు. చాలామంది ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఇంకా నడిచే ఓపిక అయితే ఉండదు కదా, ఎలాగన్నా గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని చెప్పి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుని లెగిసి అలాగా ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తారు. మేము కూడా ఇంకా మాకు కూడా కొంచెం అలసటగా అనిపించి కొంచెంసేపు అయితే కూర్చున్నాము, కానీ ఇలా కూర్చుని మళ్ళీ లెగిచి నడవాలి అంటే కష్టమయ్యేదండి. అలా స్లోగా అయినా సరే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మాత్రం కాళ్ళు అయితే నొప్పులు అనిపించేది కాదు, కానీ ఎప్పుడైతే కొంచెంసేపు మనం కాళ్ళకి రెస్ట్ ఇచ్చామో మళ్ళీ ఆ కాళ్ళు మన మాట వినాలి అంటే కొంచెం టైం అయితే తీసుకునేది. మాకు అదే అనిపించింది అనమాట. లాస్ట్ ఇయర్ ఏంటంటే 4-5 కిలోమీటర్లు నడిచి కూర్చునే వాళ్ళం, అలా నడవడం వల్ల లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువసేపు అయితే మాకు గిరిప్రక్షణ టైం అయితే తీసుకుంది. ఇంక ఈ సంవత్సరం వచ్చేసి మేము వచ్చి 3 దగ్గరలు మాత్రం కొంచెం ఎక్కువసేపు అయితే కూర్చున్నాం, కానీ ఎక్కడ కూడా ఎక్కువసేపు అయితే కూర్చోలేదండి. ఇంకా మేము ఇప్పుడు సింహాచలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు వస్తే మనకి గిరి ప్రదక్షిణ అయితే పూర్తయినట్టు. మళ్ళీ స్టార్టింగ్లో ఎలా అయితే కొబ్బరికాయ కొట్టి బయలుదేరామో అలాగే మనకు చివరిలో కూడా, అంటే ఒకసారి ప్రదక్షిణ తిరగడం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు మీకు కొబ్బరికాయ ఒక రాశిలా పోసారండి, నేను అవే మీకు చూపిస్తున్నాను వీడియోలో చూడండి. ఎంత కొబ్బరికాయ వచ్చేసిందో అసలు లెక్క పడితే 10 లక్షల కొబ్బరికాయలు అలా వస్తాయంటండి ప్రతి సంవత్సరం కూడాను. ఇవి కూడా వేలంపాట వేస్తారనమాట, ఆ కొబ్బరికాయల ద్వారా కూడా స్వామివారికి ఆదాయం వస్తుందండి. ఈ సంవత్సరం కూడా నాకు తెలిసి ఇంకా 10 లక్షల కన్నా ఎక్కువ కొబ్బరికాయలే ఉండొచ్చండి. అన్ని కొబ్బరికాయలు అయితే కనిపిస్తున్నాయి, అంటే మనకి న్యూస్లో తర్వాత చెప్తారు ఎన్ని కొబ్బరికాయలు వచ్చాయి ఏంటి అనేసి లెక్క పెట్టి. నేనైతే ఇంక ఈ సంవత్సరం జనాలు రారు అనుకున్నాను, కానీ ఇంతమంది జనాలు వచ్చారండి, చాలా ఎక్కువ మంది వచ్చారండి. లాస్ట్ ఇయర్ కన్నా కూడా నాకైతే ఈ సంవత్సరమే జనాలు ఎక్కువగా వచ్చారు అని అనిపించింది. ఇంకా మా ప్రదక్షిణ పూర్తయింది కాబట్టి మళ్ళీ మా వారు మా అబ్బాయి అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఇంకా మా అబ్బాయి నాకు ఓపిక లేదు, నేను రానమ్మా దర్శనానికి అసలు అడుగు తీసి అడుగు వేయలేను అన్నాడు. ఇంకా వాడిని ఒక్కడే ఆ నైట్టే మేము పంపుతాము, అంటే మాకు గిరిప్రక్షణ పూర్తయ్యేసరికి 2:30 అయిందండి. అంటే ముందు రోజు మధ్యాహ్నం 2:30 మొదలు పెడితే నైట్ 2:30 మొత్తం 35 కిలోమీటర్ల మాకైతే కంప్లీట్ అయిందనమాట. అంటే గిరి ప్రదక్షిణ చుట్టూ అయితే 33 కిలోమీటర్లే ఉంటుంది, కానీ మనం ముందుగానే బైక్ పార్క్ చేసి కొంచెం దూరం నడుచుకుని వెళ్ళాలి కాబట్టి టోటల్గా 35 కిలోమీటర్లు అయితే మాకు 12 గంటల్లో అయితే పూర్తయింది. ఇంకా నేనే నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరానండి. మెట్ల మీదకి మనకి గంగాధార అయితే వస్తుందన్నమాట, అక్కడే నేను స్నానం చేసేసి ఆ తడి బట్టలతోనే మెట్లు ఎక్కుతూ వెళ్ళాను. అంటే బస్సులు ఉన్నాయి కానీ 4 గంటల వరకు బస్సులు పైకి వెళ్ళవు అని చెప్పారు, ఇంకా అంతసేపు బస్సులో కూర్చుని ఉండడం ఎందుకు, జాగా నడుచుకుని వెళ్ళిపోదాం కదా అని చెప్పి మెట్లు ఎక్కేసి అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళానండి. ఇంకా తడి బట్టలు అనేవి క్యూ లైన్లో ఉన్నప్పుడే ఆరిపోతాయి కదా అని ఇంకా తడి బట్టలతోనే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడికి వెళ్ళాక ఏంటంటే ఇక్కడ కూడా టీ బిస్కెట్లు అన్నీ ఇస్తున్నారు, భక్తులు అందరూ అలసిపోయి వస్తారు కదా అని చెప్పి వాళ్ళకి ఎనర్జీ కోసం అని చెప్పి చాక్లెట్లు ఇస్తున్నారు. గిరి ప్రదక్షిణ తిరిగేటప్పుడు కూడా ఐస్ క్రీమ్లు చాక్లెట్లు సోడాలు మజ్జిగ పాలు బాదం పాలు ఇంకా అన్నీ అలానే ఇస్తారండి. అలాగే ఇక్కడ కూడా కొండ మీద కూడా అలానే ఇస్తున్నారు. అలాగే స్వామివారి దర్శనాలు వచ్చేసి 4 గంటలకి స్టార్ట్ అయ్యాయన్నమాట. అంతవరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళని అందరినీ చూపిస్తున్నాను చూడండి, 30-40 లైన్లు అయితే ఉంటాయండి. అంటే 1% మంది మాత్రమే కొండ మీదకి వస్తారండి, 3% అంటే 3 వంతుల మంది అయితే ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆరోగ్యం సహకరించక కాళ్ళ నొప్పులు ఓపిక లేక ఇంకా కొంచెం మంది ఎనర్జీగా ఉన్నవాళ్ళు, అంటే కొంచెం ఓపిక ఉంది మేము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలన్న వాళ్ళు నాకులా అనుకునే వాళ్ళు కొండ మీదకి అయితే వస్తారండి. అలా వచ్చిన వాళ్ళు ఈ
దర్శనం అనమాట. ఇంకా మొత్తం అందరూ కూడా కొండ మీదకి వస్తే ఇంకా సోమవారి దర్శనానికి కూడా ఒక 2-3 రోజులు టైం పడుతుందండి. చాలామంది ఏంటంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే కానీ ఒక వారంలో ఏదో ఒక రోజు వచ్చి ఇలా సోమవారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి దగ్గరికి వెళ్ళేసరికి క్యూ లైన్ అన్నీ ఓపెన్ చేసేసారనమాట. ఇంకా అందరూ పరిగెడుతున్నారు చూడండి సోమవారి దర్శనానికి. అప్పటి వరకు కాళ్ళ నొప్పులు వచ్చేసి కుంటూ నడిచిన వాళ్ళందరూ ఎప్పుడైతే ఇలా ఖాళీ దొరికింది ఇంకా అప్పుడు పరిగెడడం అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి 108 ప్రదక్షిణలు తిరుగుతారండి చాలామంది. కొంచెం మంది అయితే గిరి చుట్టూ అంటే సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, కొంచెం మంది పైన కొండ మీద స్వామివారి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారనమాట. వీళ్ళు నైట్ తెల్లవారుజాము నుంచి స్టార్ట్ చేస్తారటండి. అలాగే ఇక్కడ నాకు వచ్చేసి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొండ కిందకి వెళ్ళడానికి ఇప్పుడైతే బస్సులు ఉన్నాయి. ఇంకా బస్సు ఎక్కేసి కిందకి అయితే వెళ్తున్నాము. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి తెల్లవారు 4 గంటలకు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. స్వామివారి దయ వల్ల మేము ప్రదక్షిణ తిరిగినంతసేపు అయితే వర్షం రాలేదు, కానీ తెల్లవారుజాము 4 గంటల నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇప్పుడు కూడా జనాలు చూడండి కొబ్బరికాయలు కొడుతున్నారు, చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా అలా పూర్తి అవుతూనే ఉంటుందండి. అలా 9-10 అయ్యే వరకు కూడా చాలా మంది గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారనమాట. లేటుగా మొదలు పెట్టిన వాళ్ళకి లేటుగా అవుతుంది కాబట్టి 9-10 12 అయ్యే వరకు కూడా తిరుగుతారంటండి. ఇంక నాకు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి నేనైతే మళ్ళీ ఇంటికి బయలుదేరాను. మేమైతే ఎక్కడైతే బైక్ పార్క్ చేసామో మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్తే కానీ ఆటోలు ఉండవు. ఇంకా కాళ్ళు నొప్పులతో అందరూ కుంటుకుంటా ఆటోల దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ట్రాఫిక్ జామ్ అయిపోతుందని ఆటోలు అయితే అలా చేరండి. ఇంకా అలా నడుచుకుంటూ ఆటో దగ్గరికి వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళాను. చూసారు కదా ఫ్రెండ్స్, మా గిరి ప్రశ్న వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.